రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. మహారాష్ట్రలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. మహారాజకీయ సందిగ్ధ పరిస్థితులకు తెరపడే రీతిలో శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ ల మధ్య ఒప్పందం కుదిరింది. శివసేనకు సీఎం పదవి, కాంగ్రెస్ ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవులతో పాటు మంత్రి పదవులు ఇచ్చే రీతిలో ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో రాజకీయ సందిగ్ధం వీడింది. అధికారంలో ఎవరు వస్తారన్న దానిపై చిక్కుముడి వీడింది. మొత్తానికి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆశపడిన శివసేన ఆశలు నెరవేరబోతున్నాయి. అయితే ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలన్న పట్టుదలతో అడుగులు వేసిన శివసేన పంతం నెగ్గించుకుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసికట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమయ్యింది. ఈ మేరకు మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. శివసేనకు సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎన్సీపీ భాగస్వామ్య పక్షం అంగీకరించినట్లు సమాచారం. ఇందుకు ప్రతిగా కాంగ్రెస్ ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నట్లు తెలిసింది. మంత్రి పదవుల్లో కూడా కాంగ్రెస్ ఎన్సీపీలకు చెరో 14 ఇచ్చేందుకు శివసేన అంగీకరించినట్లు తెలుస్తోంది. కనీస ఉమ్మడి ప్రణాళికను మూడు పార్టీలు ఆమోదించడంతో త్వరలో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలవుతోంది. అక్టోబర్ 24 ఫలితాలు వెల్లడైన నాటి నుంచి మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొనసాగింది. ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి రాలేదు. ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న శివసేన తమకు సీఎం పదవి కావాలంటూ బీజేపీని ఇరకాటంలో పడేసింది. మరో 50-50 ఫార్ములా కూడా అమలు చేయాలంటూ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కమలనాథులకు సేనా నేతల మధ్య వివాదం ముదిరింది. శివసేన డిమాండ్లను ఆమోదించేదే లేదంటూ కమలనాథులు తెగేసి చెప్పారు. కాగా 105 స్థానాలను దక్కించుకుని మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. అయితే బల నిరూపణకు అవసరమైన సభ్యులు లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ పక్కకు తప్పుకుంది. అనంతరం శివసేనకు ఎన్సీపీకి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇచ్చారు. అయితే శివసేనకు మద్దతు విషయంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గడంతో అనిశ్చితి ఏర్పడింది. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే రాజకీయ పరిణామాలు స్థిర వేగంగా మారి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లో ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో మహాసందిగ్ధ రాజకీయాలకు త్వరలోనే శుభం కార్డు పడే అవకాశం కనిపిస్తోంది.